బే ఏందిరా ఇంత ఫస్ట్ ఎయిడ్ అవుతున్నావు? తర్వాత తర్వాత గోక్కుని నువ్వు కానీ ముందు చెప్పవా? గదే కా పోరుంది కదా, గదేరా స్వప్న. స్వప్న అంటే నీ గర్ల్ ఫ్రెండేగా? గర్ల్ ఫ్రెండే కానీ దాన్ని ఏం చేసిందో చెప్పవే. గది నాకు సంవత్సరం కెళ్ళి తెలుసు, 6 నెలలుగా మా మధ్యలో అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కరోజు అది నాకు కానీ నేను దానికి కానీ ఐ లవ్ యూ చెప్పుకోలే. జరగాల్సినవన్నీ జరుగుతున్నప్పుడు మధ్యలో ఐ లవ్ యూ ఎందుకు బే? ఎందుకంటమైంది బే? దాన్ని నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన. అబ్బో, మరి నీ ఫ్యూచర్ లవ్ గురించి ఆ పోరికి చెప్పకపోయినావా? నిన్నే మంచం మీద పోరి మీద నేను పండుకొని రొమాన్స్ చేస్తా ఇదే మంచి సందనుకొని రొమాన్స్ చేయడం ఆపేసి ఏమే స్వప్న మనం పెళ్ళెప్పుడు చేసుకుందామని అడిగినా అంతే. నన్ను ఒక తోపు తోసిందిరా, నేను బరిపాత్రాన్ని కింద పడ్డా. ఏందే పెళ్ళంటే గిట్టతో నిన్న ఉన్న అడిగితే నీది లో క్యాస్ట్ నాది హై క్యాస్ట్ నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి బట్టలు వేసుకొని జంప్ అయిపోయిందిరా. తర్వాత అంటవేంద్రా, లో క్యాస్ట్ అయితే నా ఒంట్లో ఏమైనా తక్కువనే అని చెప్పి నా ఒంట్లో ఉన్న బొక్కలన్నీ లెక్క పెట్టుకున్నా. అందరిలెక్కే నాకు నవరంధ్రాలే ఉన్నాయి. గట్లనే బ్లేడ్ తో కోసుకొని చూసుకున్నా, బ్లేడ్ బట్టి చూసినా అది కూడా అందరిలెక్కే నాకు కూడా రెడ్ కలర్ లోనే ఉంది. ఎందుకన్నా మంచిది కొట్టుకొని చూసుకున్నా అది కూడా అందరికి ఏ కలర్ లో పడుతుంది నాకు కూడా అదే కలర్ లో పడింది. ఏమంటావు బే? నేనేమంటారా? దానమ్మ దాని మీద ప్రతీకారం తీసుకోవాలి. దాన్ని ఏదో ఒకటి చేయాలరా పూరి, ఏం చేద్దామో చెప్పు. మరి నీ టానా కాపూరి న్యూడ్ బొమ్మలు కానీ వాట్సాప్ చాటింగ్లు కానీ ఉన్నాయా? అబ్బా ఉండేవరా పూరిగా. కానీ దానమ్మ జీవితం అది ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ లెక్క నా దగ్గర మెల్లగ ఫోన్ తీసుకొని అన్ని డిలీట్ చేసి పడదేంగిందిరా. ఇంకా నువ్వు ఆ పూరిని ఫీకేడిదేం లేదు కానీ గుడ్డ ముసుకొని పండుకో. అయితే ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేమరా పూరి? ఏం చేయలేం. సూర్య అంటే ఎవరు? నేను కట్టాను వీడే. ఎవరు నువ్వు? స్వప్న అనే అమ్మాయిని హెరాస్ చేస్తున్నావని నీ మీద కేసు పెట్టిందయ్యా? దాన్ని నేను హెరాస్ చేయడం ఏం సార్, అది మీకు అబద్ధం చెప్పింది, నన్నే లోకేష్ అని చెప్పి హట్ చేసిపోయింది. చూడుతామే, స్వయంగా నిన్ను ఆ అమ్మాయి ఒంగోబెట్టిందన్న సాక్ష్యం నీ దగ్గర ఉన్నా గానీ చట్టం స్త్రీకే సపోర్ట్ చేస్తుంది కానీ నీకు చేయదు. ఎందుకంటే అక్కడ కేసు పెట్టింది స్త్రీ శక్తి కాబట్టి. అర్థమైందా? నా డ్యూటీ నేను చేయని పద. స్త్రీ వచ్చి పురుషుని మీద పడ్డా, పురుషుడు వెళ్ళి స్త్రీ మీద పడ్డా, పురుషునికి ఒక్క అయ్యవా. ఇంకెప్పుడు ఈ సమాజంకి పురుషుని సమర్థిస్తుందో, స్త్రీల నుండి కాపాడుకునే సర్వాకుల్ని కల్పిస్తుందో గానీ లేడీస్ మీ చట్టం నన్ను ముంచింది. పదండి సార్. కమాన్ నువ్వు పోతావు, కాకపోతే కొంచెం టైం అంతే. నమస్కారం అండి, నేను వెంకట్ కళ్యాణ్. క్యాష్ను క్యాస్ట్ను చూసి కాకుండా క్యారెక్టర్ని చూసి మనుషుల్ని ఇష్టపడండి, మీ జీవితం సంతృప్తిగా సాగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీ అందరికీ తెలిసినా నేను ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, న్యూడ్ పిక్స్ని ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. అది ఎప్పటికప్పుడు బాగున్నా భవిష్యత్తులో అది ఖచ్చితంగా ప్రమాదకరమే, మీతో పాటు మీ ఫ్యామిలీని తినేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.